నేను ఎక్కడ చదువుతుంది జ్యోతి నాయకుడు ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యల మీద ఆలోచన చేయకుండా ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయినటువంటి అసెంబ్లీని బహిష్కరిస్తూ ఏదో పాదయాత్ర చేస్తానని అంటున్నారు. చేయనివ్వండి, ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఒక పార్టీకి కావాల్సినటువంటిది ఒక పాలసీ కావాలా, ఒక నాయకుడికి నిబద్ధత కావాలి. మరి ఆ పార్టీ పాలసీ ఏంటో ప్రజలందరూ చూస్తున్నారు. మరి నిన్న పాదయాత్రకు బయలుదేరుతూ ఒక మాట చెప్పారు, మరి మనకి ప్యాకేజ్ కాదు, పూర్తిగా చట్టంలో ఉండేటటువంటి స్పెషల్ స్టేటస్ కావాలి, అది రాకపోతే జూన్లో ఎంపీలు రాజీనామా చేస్తారని చెప్పారు. మరి నిన్న మళ్ళీ అదే ఇష్యూ ఇక్కడ ఎలా చెప్తున్నారు ఏంటి అనేటటువంటిది ఆయనే ఆలోచించుకోవాలి, ప్రజలు దీన్ని గమనిస్తారు. అట్లాగే ప్రతి శుక్రవారం కూడా కోర్టుని నేను పాదయాత్ర చేస్తాను, మీరు ఎగ్జామ్షన్ ఇవ్వండి అని అడిగారు. సరే, కోర్టు ఏదో చెప్పింది మీకు మాకు ప్రజలకి అందరికీ తెలిసిందే. మళ్ళీ నిన్న కొత్తగా వచ్చింది ఇంకోటి ప్యారడైజ్ అని. మరి ఈ సంస్థ 600 పైచిలకు సీనియర్ జర్నలిస్టులు ప్రపంచం మొత్తం మీద వర్కౌట్ చేసి మరి నేమ్స్ అన్నీ సేకరించినటువంటి పరిస్థితి. మరి అందులో ఆపోజిషన్ నాయకుడికి కూడా సంబంధించి ప్రస్తావన ఉందని వింటున్నాం పత్రికల్లో, నేను చూశాను టీవీల్లో విన్నాం. మరి ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు ఈయన బానాఫైట్స్ ఏంటి, దేనికోసం పాదయాత్ర. విశాఖపట్నంలో పరిశ్రమలు స్థాపించండి మా రాష్ట్రంలో అని చెప్పి పెద్ద మీట్ పెట్టేటప్పుడు అక్కడికి వెళ్ళి గొడవ చేసి పెట్టుబడులు రాకుండా చేయాలనేటటువంటి వ్యక్తి, అక్కడ పోయి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే చట్టం తన పని తను చేస్తే, ఏ డిఎస్పి నేను ముఖ్యమంత్రి అవుతా నీకు ఏమండది పెన్షన్, నీకు పెన్షన్ కూడా రాకుండా చేస్తా, ఎప్పుడవుతాడండి ముఖ్యమంత్రి ఇదేంటండి అంటే, ముఖ్యమంత్రి అనేటటువంటిది ఆ మనసులో పెట్టుకొని మరి ఓ పక్క 16 జైల్లో ఉన్నదే చెప్తాడు. ఆ లాన్నీళ్ళలో ఏవో ఆరోపణలతో 100 కోట్లు వచ్చి 16 జైల్లో ఉన్నదే చెప్తాడు. మరి స్టేటస్ ఇవ్వండి, ప్యాకేజ్ కాదని చెప్పినప్పుడు 6 మేము రిజైన్ చేసేస్తామని చెప్తాడు. మరి అదే విధంగా ఇవాళ పారడైజ్లో పేరు ప్రస్తావనకు వచ్చింది, మరి ఇప్పుడేం చెప్తారు? అందువల్ల ఏంటంటే ప్రజా జీవితంలో ఉండే వాళ్ళకి ఓ పద్ధతి ఉండాలని ప్రజలు కోరుకుంటారు, ఓ పాలసీ ఉండాలని కోరుకుంటారు, ఓ సత్ప్రవర్తన ఉండాలని కోరుకుంటారు. అందుకోసం ప్రజా సమస్యల మీద, రాష్ట్ర అభివృద్ధి మీద, ప్రజా సంక్షేమం మీద, పేద ప్రజల సంక్షేమం మీద, ఈ నాలుగీటి మీద కూడా ఏదో అన్యాపలాపంగా అప్పుడప్పుడు చెప్పినట్టుగా చెప్పడమే తప్ప, ఏదో రాజశేఖర రెడ్డి గారు నడిచారు ముఖ్యమంత్రి అయిపోయారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు నడిచారు ముఖ్యమంత్రి అయిపోయారు, నేను నడిచేస్తాను అని అంటే, మరి మీలో ఎవరైనా నడిచేస్తే ముఖ్యమంత్రి వస్తుందంటే మీరు నడిచేస్తారు, మీకు అక్కర్లేదా? అందుకోసం ఏంటంటే కమిట్మెంట్ టువర్డ్స్ డెవలప్మెంట్ అండ్ పీపుల్. పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళ కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కంట్రిబ్యూషన్ ఏంటి, నీ ఇదేంటి అన్నది చూడాలి తప్ప,
మరి ఇలాంటి బానాఫైట్స్ లేకుండా ఏదో నడిచిస్తే నాకు ముఖ్యమంత్రి ఇచ్చేయండి నేను నడిచేస్తాను అని చెప్పి ఆశపడి దానికోసమే ఆరాటపడేటటువంటి వ్యక్తులు తిరుగుతున్నారు. ఇది ప్రజలు గమనిస్తారు. మరి ఈరోజు నా అక్కడ వెళ్తున్నారు, ప్రజల మధ్యలోనే ఉన్నారు. చెప్పండి ప్యారడైజ్ ఏంటో, ఏం ప్యారడైజో అది, దాని గురించి చెప్పండి అని చెప్పి మీ ద్వారా ప్రశ్నిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అసెంబ్లీ సమావేశాలు అనేటటువంటిది ప్రజాస్వామ్యంలో దాటుకో పద్ధతి ఉంటుంది, నిర్ణీత టైం ఉంటుంది, ఒక నియమావళి కూడా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ అవర్ ఉంటుంది, జనరల్గా 1 అవర్ క్వశ్చన్ అవర్ ఉంటే మినిమం 10 క్వశ్చన్స్ వస్తాయి. అది లోన్ ఉండేటటువంటి పార్టీల స్ట్రెంగ్త్ను బట్టి డిసైడ్ చేసి ఒక ప్రశ్నలు వేసేట ఎలా చేసేటప్పుడు వారి స్ట్రెంగ్త్ను బట్టి ఎలా చేస్తారు. అందుకే ఇప్పుడు 10 క్వశ్చన్లు వస్తాయి కాబట్టి 10 వేయాల్సిందే, ఆన్సర్ చేయాల్సిందే అనేటటువంటిది నిర్ణయం. ఆ విధంగా 10 క్వశ్చన్స్ పర్ డే 100 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే ఇంపార్టెన్స్ ఉండేటటువంటి క్వశ్చన్స్ అప్పటికప్పుడు ఆ రోజునే సభ్యులు ఇస్తుంటారు. అవి డైలీ 2 ప్రశ్నలు వస్తాయి. ఇంపార్టెన్స్ బట్టి 2 క్వశ్చన్స్ ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు వేయచ్చు పబ్లిక్ ఇంపార్టెన్స్ని బట్టి. వాటిని కూడా ఎలా చేయాలి, అవి 2 క్వశ్చన్లు వస్తాయి. అసెంబ్లీ ప్రొసీజర్ ఏదైతే ఉందో, క్వశ్చన్ అవరు, షార్ట్ నోటీస్ క్వశ్చన్స్, అదేవిధంగా అర్జెంట్ మోషన్స్, అర్జెంట్ మెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అకార్డింగ్ టు రూల్స్ మొత్తం ఎవరు వచ్చినా రాకపోయినా అసెంబ్లీ అనేటటువంటిది ఎగ్జిస్టింగ్ రూల్స్ ప్రకారం జరగాల్సిందే అనేటటువంటిది సభానాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇచ్చి దానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్స్ అన్నీ చేసుకోండి అనేటటువంటిది ఈరోజు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. పెద్ద వస్తాయి, నలుగురు ఎక్కువ మాట్లాడతారు, ఏముంది, మా పార్టీకి ఎక్కువ అవకాశం వస్తుంది. మేము చెప్పేవి కూడా ప్రజా సమస్యలే మా ఎమ్మెల్యేలు చెప్తారు, అక్కడ తీసుకొస్తారు సాల్వ్. ఎవరు వాళ్ళున్నా వాళ్ళు ఉంటే నడవనీయకుండా చేసేవారు. ఈరోజున ప్రశాంత వాతావరణంలో ప్రజా సమస్యలు చర్చించబడతాయి, వాళ్ళు చర్చించనీయకుండా చేసేవారు. ఎందుకంటే రూలింగ్ పార్టీ బాగా చేస్తుంది, ప్రజలకి అసెంబ్లీ ద్వారా ఇగో ఇచ్చేసామని మనం అడిగిన ప్రశ్నకి వాళ్ళు చెప్తారేమో, అందుకోసం ఏది చెప్పనీయకుండా చేసేద్దామని చెప్పి 10 రోజులు అసెంబ్లీ జరగనీయకుండా చేసేవారు. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే డెవలప్మెంట్ చేస్తుందో, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే చేస్తుందో, రైతులకు సంబంధించినటువంటి ఇష్యూస్ని ఏ విధంగా చేస్తుందో, ఇవన్నీ కూడా అసెంబ్లీలో చర్చించబడతాయి. గతంలో అపోజిషన్ ఉన్నా ఎవరున్నా చర్చించేవారు కాబట్టి అన్ని ఇష్యూస్ కూడా ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ వచ్చేవి. ఈ కొత్తగా ఈ అపోజిషన్ నాయకుడు ఈ పార్టీ వచ్చిన దగ్గర నుంచి చర్చలు లేకుండా చేయడం అనేటటువంటిది ఓ సంస్కృతి చేశారు. ఇప్పుడు చర్చ పూర్తిగా జరుగుతుంది, ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్, రాష్ట్ర అభివృద్ధి.